నమస్తే అన్న, నీ పేరేం పేరు? మహేష్ అన్న. నా పేరు మహేష్ బాబు. కందుకూరి, కందుకూరికి మహేష్ బాబు నువ్వేనా? ఏం చాలా మంది మహేష్, చాలా మంది మొత్తం మహేష్ బాబులే. ఏం ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉండబట్టి ఇడను? పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఉన్నానా. అంతేనా? అంటే మా తాతలు అట్లా అందరుగా. ఏ పని చేస్తావు? నేను కంపెనీలో వర్క్ చేస్తాను. ఏం కంపెనీ? ఇక్కడ అమెజాన్ అని. అమెజాన్ కంపెనీలో పని చేస్తావు? ఏం లేదు, ఇక్కడ ఎలక్షన్లు ఉన్నాయి కదా, మరి ఇక్కడ ఏంది కథ, ఎవరు గెలుస్తారు ఏంది అని మొత్తం ఎంక్వైరీగా మెల్లగా తెలుసుకుంటాను. ఎవరు ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కరి ఇన్ఫర్మేషన్ వస్తుంది, నీ దగ్గర ఏమి ఇన్ఫర్మేషన్ వస్తాయని చూస్తాను. ఇక నువ్వు సపరేట్ గిడ కూర్చున్నావు కదా, నేను చూడగానే అడకన కూర్చున్నా. నీకేమనిపిస్తుంది ఇక్కడ ఏమైనా డెవలపింగ్ అయిందా? చాలా డెవలపింగ్. కందుకూరు డెవలపింగ్ అయిందా? ఏమైంది కందుకూరు? అంతగానం అంతగానం నేను చిన్న ఉన్నప్పుడు చూస్తే రోడ్లు కానీ ఇంకా వేరే మొత్తం ఏం లేకుండే. ఇప్పుడు రోడ్లు కానీ ప్రతి ఒక్కటి అభివృద్ధి పనులు, అప్పుడు గత ప్రభుత్వంలో ఏం రాగలే మాకైతే. ఇప్పుడు బీసీ బంద్ అయితే వచ్చిండే, మొన్న షాప్ పెట్టుకున్నాం మేము. ఎంత లక్ష ఎంత వచ్చినాయి? 100,000 రూపాయలు. ఐరన్ షాప్ పెట్టుకున్నాం. ఏ షాప్? ఐరన్ షాప్. ఓకే, మంచిగా ఉన్నాను. ప్రభుత్వం పథకాలు అన్ని వస్తాయి మరి? అన్నీ వస్తున్నాయన్న. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? ఇక్కడ సబితా మేడం. అన్న తెలుసా మేడం? గెలుస్తా అన్న, మంచి పనులు చేస్తుంది. గెలుస్తుంది తెలుసా? ఇక్కడ ఈ ఊర్లో మంచిగా చేసిందా పనులన్నీ? ఇక్కడైతే చాలా పనులు చేసిందన్న. డెవలపింగ్ మాత్రం చాలా అయిపోయింది. ఇక్కడ ఫార్మాసిటీ చూసుకుంటే మొన్ననే ఇక్కడ మెడికల్ కాలేజ్ హరిష్ అన్న అయితే వచ్చిపోయాడు. మంచిగా ఉన్నాను. తిరగ పనులు అయితే జల్దీ పనులు అయితే ఇక్కడ తొందర అయిపోతాయి అన్న పనులు అయితే. అంత ముందుకు మాత్రం ఎమ్మెల్యే అంటే తిరగంగా చెప్పుల రకంగా అంటారు కదా అట్లా. ఇక్కడ ఎట్లుండదు పరిస్థితి? అప్పుడైతే నేను చిన్న ఉన్నాను, అప్పుడైతే చాలా ఇక ఎట్లా ఉండే. ఇప్పుడైతే పనులు అయితే చాలా మంచిగా అయిపోతున్నాయి. ఈ ప్రభుత్వం వాళ్ళే గెలుస్తా. మరి మేడం గెలుస్తా? గెలుస్తాను. సరే, అదే తెలుసుకుందాం అని తిరుగుతానా? తిరుగుతా, మొత్తం తిరుగుతా, తిరిగి మొత్తం తెలుసుకుంటా. సరేనా? తెలుసుకోనా. ఓకే ఓకే అన్న, రైట్ అన్న, నమస్తే.